ఒరి నాయన ఇక్కడ నాకు అనిపిస్తుందా, ఓరి దేవుడు ఈ గుట్టలలో పడ్డాను అనుకోండి, నన్ను కూడా ఓ సుభాష్ అనుకుంటూ పిలవాలి. నన్ను అంతే మీరు చాలా మంది రోడ్డు కనిపించట్లే కనిపించట్లే అని చెప్పారు కదా, అందుకే ముందల అది కూసి పడేసిన. ఓరి నాయన ఇక్కడ చూడండి బబ్బులు ఎన్ని ఉన్నాయో కోతులు. ఇక్కడ చూసారు కదా ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఇట్లా బ్లూ కలర్ లోనే ఉంటది, చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జింబాబ్వే హరారే. వెనక ఒకటి ఒక నాయిస్ వస్తుంది, అది రికార్డ్ అవుతుందా లేదా ఇప్పుడైతే నేను టెస్ట్ చేయాలా, ఎందుకంటే మీరు చూసారు కదా కొత్త మైక్ అయితే తీసుకున్నా. మన పాత మైక్ మొన్న కార్లోంచి వచ్చేటప్పుడు ఎక్కడో పడ్డది, నేను సుస్సు కోసం అని చెప్పేసి ఆపిన, ఆ డోర్ కాడ పడ్డుంది, ఇక్కడ షార్ట్లో సైడ్ పాకెట్ ఉంటుంది అక్కడ పెట్టిన, ఆ డోర్ కాడ పడ్డుంది, డోర్ తీసి సుస్సు పోసి మళ్ళీ వచ్చేసరికి చూసుకున్న తర్వాత అయితే లేదు, అప్పటికి నేను 200 కిలోమీటర్స్ దాటి వచ్చేసినా, ఇంకా 200 కిలోమీటర్ల తర్వాత అది ఉంటుందా పోతుందా, ఇంకా అది రోడ్డు పక్కనే ఉంది, ఆడ జనాలు అందరూ తిరుగుతున్నారు, అది ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే 100% లేదు, అందుకని చెప్పేసి అది వదులుకొని ఈ మైక్ని నేను సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పించిన. ఇక్కడ ఒక ఏజెంట్ని పట్టుకొని ఆయన కొంచెం కమిషన్ ఇచ్చేసి ఈ మైక్ నాకు ఎంత పడ్డది అనుకుంటారు, $650, $650 పడ్డది. ఇంత ఎక్స్పెన్సివ్ మైక్ అయితే కొంటా అని చెప్పేసి నేను అనుకోలే. ఇదే సేమ్ మైక్ యుఎస్లో ఎంత అనుకుంటారు, $300, అంటే డబల్ కన్నా ఇంక ఎక్కువ. ఇండియాలో ప్రైస్కి 40,000 ఉంది, ఇక్కడైతే నేను 60,000 పెట్టి కొన్నాయి మైక్ అయితే మాత్రం. కథం ఇంకా ఉన్న పైసలు మొత్తం పోయినాయి, ఎందుకంటే మైక్ లేకుండా ఆడియో అనేది కరెక్ట్గా మంచి రికార్డ్ అవ్వట్లేదు, నేను చాలా బ్లాగ్స్లో చూసిన. సో ఇప్పుడైతే మేము మొత్తం రెడీ అయిపోయినా, ఈరోజు పెద్ద రైడ్ అయితే ఏం లేదు, జస్ట్ ఒక 300 కిలోమీటర్స్ రైడే, అందులో ఒక 100 కిలోమీటర్స్ వరకు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఉండొచ్చు. సో ఇంకా మనం అయితే ఏం లేట్ చేయకుండా ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఎక్కడికి అంటే చూపిస్తా ఉన్నాను, ఇక్కడికో చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది, ఎందుకంటే మనల్ని చాలామంది అడుగుతున్నారు చూపి 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 అని చెప్పేసి. రైట్, సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం హరారేలో, ఇక్కడ నుంచి చినాయ్ ఫస్ట్ డెస్టినేషన్, చినాయ్ నుంచి కరాయ్. సో ఈరోజు ఇక్కడ ఆగుతాం కరాయ్లో, అండ్ రేపు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక ఘాట్ సెక్షన్ ప్లస్ ఇంకొక ఫారెస్ట్ రోడ్ ఉంది కదా, ఇట్లా 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 లువాంగ్వా ఇక్కడికి వెళ్తాం. ఇది వచ్చేసి జాంబియా మొజాంబిక్ జింబాబ్వే ట్రై బార్డర్ అనమాట, మూడు బార్డర్లకు మధ్యలో ఉంటుంది. ఏందమ్మా ఇది, సారీ లువాంగ కాదు కెన్యాంబా. లువాంగ వెళ్తే వెళ్తాం, అక్కడ నుంచి ప్లాన్స్ ఉన్నాయి చూద్దాం, ఏమన్నా చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. కన్యాంబా ఇది ఒక స్పెషల్ ప్లేస్ అనమాట, నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది మీకు చూడండి. ఇక్కడ నుంచి ఇట్లా ఇది ఆఫ్ రోడ్ రూట్ అని అనుకుంటున్నాం, ఇన్కేస్ ఆఫ్ రోడ్ లేకున్నా కూడా మేమే ఒక ఆఫ్ రోడ్ క్రియేట్ చేసుకుని వెళ్తాం చూద్దాం. ఇక్కడ చూసారు అన్ని నేషనల్ పార్క్లు, ఇక్కడ నేషనల్ పార్క్, ఇక్కడ ఒక నేషనల్ పార్క్, ఇక్కడ ఒక నేషనల్ పార్క్, ఇక్కడ ఒక నేషనల్ పార్క్, ఈడ అన్ని చుట్టూ ఎక్కడ చూసినా కూడా నేషనల్ పార్క్స్ మొత్తం. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plus మీకోసమే, ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు, మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్, సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యున్ గా 5 గురికి అయితే ఇచ్చేసినాం, ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K+ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట, తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి, ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. నేనైతే ఆల్మోస్ట్ కారు రిటర్న్ ఇచ్చేసిన తర్వాత ఒక 2 రోజులు మీద బైక్ సెట్ చేసుకోవడం కానీ అన్ని ఇంకా కొన్ని వేరే పనులు ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా మైక్ కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అది రెస్ట్ దొరికింది అనుకోండి. సో ఈ పని చేత మనకి రెస్ట్ ఏమి ఉండదు, నాన్ స్టాప్ మొత్తం రైడే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. 10:20 అయింది, 9 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నా ఇంత లేట్ అయిపోయింది. ఓకే రైట్, ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే మాత్రం సూపర్ ప్లేస్ ఎయిర్బిఎన్బిలో, ఒకవేళ కుదిరితే నేను దీన్ని డిస్క్రిప్షన్లో పెడతా, వీళ్ళు ప్లేస్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. సిటీకి కొంచెం బయట ఉంది కానీ ఓనర్స్ కానీ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, ప్లేస్ కూడా బాగుంది, అన్ని ఎయిర్బిఎన్బితో కంపేర్ చేస్తే బెస్ట్ ప్రైస్, అన్ని బెస్ట్లో ఉన్నాయి. 1 2 3 జై శ్రీరామ్. ఇదేందప్పా ఇందులో కొంచెం వెరైటీ సౌండ్ వస్తుంది, నాకు సైలెన్సర్ సౌండే కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం కొత్త సైలెన్సర్ వేయించినాం కదా. బాయ్. ఇంకా ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఇప్పుడు మనం వెళ్ళే ఫస్ట్ డెస్టినేషన్ అయితే చిన్హాయ్. సో ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే మాత్రం ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఇట్లా ఒక ఇట్లా వాటర్ చెరువులా ఉంటుంది, అందులో 179 మీటర్స్గా ఏమో డీప్ వెళ్ళిపోయారు, ఇక అంతకన్నా ఇంక వెళ్ళలేకపోతారు. దాని కింద కూడా ఉందన్నమాట, అంత పెద్ద లోతైన చెరువు అందులో పడితే ఏం లేదు ఇంక అస్సామే. ఇప్పుడు అది చూసుకొని
కరోబి అని చెప్పేసి ఇంకొక ప్లేస్ ఉంది, కరోబియా కరోబయో ఏదో ఉంది కదా, ఇందాక మీకు చూపించిన కదా ఆ ప్లేస్లో స్టే. మేబీ ఒక 300 to 400 మధ్యలో ఉంటుంది రైడ్, ఎందుకంటే కొన్ని డైవర్షన్స్ కూడా తీసుకునేది ఉంది మనం అందుకని. అబ్బా పెట్రోల్ కొట్టించాలి, పెట్రోల్ ఎక్కడుంది అబ్బా, చూద్దాం ఈ దారిలో వస్తూనే ఉంటుంది, ఎందుకంటే పెద్దదే కదా క్యాపిటల్ సిటీ, పక్క తగులుతుంది మనకి. నిజంగా కొత్త మైక్ తీసుకునేటప్పుడు అయితే మాత్రం నాకైతే ఏడిపే వచ్చింది చెప్పాలంటే. ఏమరా నాయన అసలుకి ఇంత పైసలు అన్నట్టు, కానీ నాకు ఇంకో ఆప్షన్ లేదు. యుద్ధానికి వేడేటప్పుడు కత్తి లేకుండా ఎట్లుంటుంది చెప్పండి, కామెడీ ఉంటుంది కదా, అందుకని ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. పోనీ నేను సౌత్ ఆఫ్రికా ఫ్లైట్లో పోయి తీసుకొని వచ్చినా కూడా అంతే కాస్ట్ అవుతుంది, అందుకని ఇంక ఎక్కువ అవుతుంది, ఇంకా సర్లే అని చెప్పేసి తీసుకోలే. హాయ్ ఆంటీ, అయ్యో చూసుకోలే ఆంటీ అన్నాక ఫీల్ అయినట్టుంది. వామ్మో ఈ రోడ్లో అయితే మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది, నాకు తెలిసి ఇది హరారేకి బైపాస్ రోడ్ లెక్క అనుకోండి. ఇంకా బాగా పెట్రోల్ పంప్ వస్తుంది. సో ఇక్కడైతే ఫుల్ చూపించేద్దాం, ఇక్కడ ఎక్కడుంది బ్లెండ్ అని ఉంది ఇక్కడ 95 వద్దా, బ్లెండ్ ఉంది ఓకే నో థ్యాంక్ యూ, ఎందుకంటే ఆక్టేన్ 95 ఆక్టేన్ 98 అయితే బెటర్, ఎందుకంటే ఇది పెద్ద సిటీ కదా, ఇట్లా ఇక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు కొట్టించుకోవాలి. మాజ్దాలో కారు పోతుంది చూసారు కదా, ఇదైతే మొద్దు కారు. యా ఇండియా రైట్ అంటున్నారు వీళ్ళ దగ్గర ఉన్నట్టుంది. అవుట్ చిచ్చి హలో అన్లీడెడ్ పెట్రోల్ రైట్, యా డూ యూ యాక్సెప్ట్ కార్డ్స్, డూ యూ యాక్సెప్ట్ కార్డ్స్ ఓన్లీ క్యాష్ ఓకే ఫుల్. ఇక్కడ 1.68 ఉంది రాండ్స్. సౌత్ ఆఫ్రికన్ యు బాట్ ఇట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, ద మెషిన్ ఇస్ ఫ్రమ్ రాండ్స్ అనింది కదా జీష్ ఓకే, యు బై ఇట్ ఫ్రమ్ దే, వాట్స్ యువర్ నేమ్? టటెండా ఓకే ఓకే ఏనా హియర్ హియర్ యా త్రీ యా వన్ హియర్ ఇన్ ద బ్యాక్ సమ్ మోర్ టటెండా ఓకే మేక్ ఇట్ 20 యా ఫైన్ $20 పట్టింది. ఎన్ని లీటర్లకు? 12 లీటర్లకు అంతే, 12.89 మనల్ని ఎవరు ఫోన్ చేస్తా అన్నారు సబ్స్క్రైబర్స్. ఈ ఫోన్ ఆయిందంటే ఇదే బాధ, వస్తూనే ఉంటుంది ఫోన్స్. ఓకే హియర్ గో, కొంచెం దూరం పోయినాక రైట్ తీసుకోమంటుంది నాకు తెలిసి, అక్కడి నుంచి స్ట్రైట్ ఒకటే హైవేనా ఏమన్నా చూడాలి. సో ఇక్కడైతే ఒక హైవే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇక్కడ రైట్ సైడ్లో చూసారు కదా ఓ నాయన ఈ బుడదంతా నా మీద పడగాల దేవుడా. దానికి ఈ రోడ్డు పక్కన అన్నమాట మట్టి రోడ్డు వేసారు, ఇందులో మొత్తం దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టినట్టురు, కానీ ఇది కొంచెం స్లిప్పరీ ఉంది. మనం కొత్త టైర్లు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ మ్యాక్సిమం ఎక్కువ ఇట్లా పొడి ఏరియా ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వెళ్ళడం బెస్ట్. అండ్ అంతే, మీరు చాలామంది రోడ్డు కనిపించట్లే అని చెప్పారు కదా, అందుకే ముందర అది కూసి పడేసిన ఇది. ఇప్పుడు మీకు మంచిగా ఉందనుకుంటా వ్యూ, పక్కన 4 లేన్ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు అందుకని చెప్పి. ఓ కొంచెం దూరమే, జస్ట్ ఇంకా 850 మీటర్స్ అంతే అయిపోయింది, మళ్ళీ హైవేలోనే వెళ్ళిపోవచ్చు మనం. ఓకే ఇదైతే మాత్రం ఫస్ట్ టోల్ గేట్, బైక్ అయితే ఏం లేదులేండి, ఈ పక్కన ఈ బొక్క ఉంది ఈ బొక్కలో నుంచి వెళ్ళిపోవచ్చు. బై బాయ్. కార్ అయితే $2. మా టోల్ గేట్ రేట్లు ఇక్కడ చాలా ఎక్కువ చెప్పాలంటే, ఇక్కడ 4 రోజులు ట్రావెల్ చేసేది ఇండియాలో ఒక 6-7 మంత్స్ ట్రావెల్ చేయొచ్చు, అంత ఎక్కువ ఉంది అనమాట టోల్ గేట్స్కి కాస్ట్. ఇప్పుడు ఈ పిచ్చి రోడ్డు చూడండి ఎట్టుందో ఇది అసలుకి, దీనికి కూడా వాళ్ళు కార్ దగ్గర 170 రూపాయలు వసూలు చేస్తారు 50 కిలోమీటర్లకి. ఇప్పుడు నాయన ఇక్కడ చూడండి బబూన్లు ఎన్ని ఉన్నాయో కోతులు, ఇవి చెప్పినగా మాంసం తినే కోతులు, ఇవి చికెన్ మటన్లు తింటాయి ఈ కోతులు, చూసారు కదా అవి నాడు అన్నాడు రోడ్డు మీద ఏం పని ఉంది నీకు. సో మనం ఇప్పుడు చూస్తుండగానే ఏదో ఒక చిన్న ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయినాం, కొండ ఎక్కినాం కానీ ఎక్కినట్టు కూడా అనిపించలేదు. ఇందాక లొకేషన్ వచ్చింది రైట్ సైడ్ తిరిగి చూస్తే అంత లోపల కింద లోయలాగా ఉంది, ఏంద్రా ఇప్పటిదాకా స్ట్రైట్గానే వచ్చినాక ఎట్టు ఎక్కినాం అనిపించింది. ఈ పక్కన అంతా మొత్తం ఇవ్వండి చిన్న చిన్న కొండలు, మళ్ళీ అడవిలాగా స్టార్ట్ అయిపోయింది. టొబాకో ఇండస్ట్రీస్ వెల్కమ్స్ యూ టు బ్యాంకెట్ టౌన్ బోర్డ్ అంట. ఇక్కడ మొత్తం నాకు తెలిసి పొగాకుకి సంబంధించిన ఉంటాయి చూస్తారు కదా, ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు అనుకుంటా. ఇంకా మనం వెళ్ళాల్సిన ఫస్ట్ డెస్టినేషన్ అయితే రాలే, ఇంకా చిన్హాయ్ అని చెప్పేసి ఉంటుంది, ఇక పక్కన రేకుల షెడ్ లాగేసి అమ్మ చాలా షాపులు ఉన్నాయి, ఏం అమ్ముతారో మరి ఆడ
నాయితే స్ట్రైట్ వెళ్ళాల్సింది. బాబాయ్ చూసుకో బాబాయ్, ఊరు నాయన ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నేను ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ చూడలేదు జింబాబ్వేలో. చూసారు కదా సేమ్ ఇట్లాంటి ఫ్యాక్టరీ, ఇట్లాంటి ల్యాండ్, ఇట్లాంటి గడ్డితోనే మనం అయితే ఆస్ట్రేలియాలో చూసినాం కదా ఒకటి. చాలా పెద్దది ఇదైతే ఊరి దేవుడు. ఓకే, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి ఉంది, ఇగోండి చిన్హాయ్ కేవ్స్. కూతురు చూసారు ఇక్కడ కొండముచ్చు చిన్హాయ్ కేవ్స్ లో. ఇక్కడ లయన్స్ ఉన్నాయి, రిక్రియేషనల్ పార్క్. సో ఇప్పుడు ఇటువాలా ఇటువాలా మనం టికెట్స్కి. ఓకే రైట్, మోటల్ అయితే లెఫ్ట్ రోడ్ ఉంది. లయన్స్ డెన్ అంట, ఏంటంటే లయన్స్ కూడా ఉన్నాయి అంటే నాకు తెలిసి జూ పార్క్ లాగా పెట్టినాం మెయిన్ ఎంట్రన్స్ రిసెప్షన్. వీళ్ళెవరు మలేషియన్స్ లాగా ఉన్నారు చూడడానికి, ముస్లిమ్స్. మలేషియాలో బాగా తిరిగినాం కదా మనకు అలవాటు. పిక్నిక్ సైట్, క్యాంపింగ్ సైట్ అన్నీ ఉన్నాయి. సో ఈయనైతే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ కేవ్స్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పిండు. నేను అక్కడికి కేవ్స్ దగ్గరికి వెళ్తూ నేనైతే మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెనక కూడా దీని గురించి హిస్టరీ 1, 2, 3, 4 అని చెప్పేసి పాయింట్స్లో రాసింది. చాలా వెరైటీగా ఉందన్నమాట వింటుంటే. నేను మీకు ఇక్కడ చెప్పిన దానికన్నా ఆ లొకేషన్ చూస్తూ చెప్తా, మీకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. అక్కడ తీసుకోవాలి టికెట్ కౌంటర్. నేను అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చిన కొన్ని వాటర్ దాకా వెళ్దాం, ఎందుకంటే ఇట్లా 138 స్టెప్స్ కింద దిగి పోవాలంట అందుకని చెప్పేసి. ఇక్కడైతే మనిషికి $10 ఛార్జ్ చేస్తున్నారు. వేర్ ఈస్ వాటర్? బోర్ వాటర్ అంట ఏదో ఒకటి అనిపించేద్దాం. ఇక్కడ బాటిల్ ఉండనుకోలేదు, వాటర్ అయిపోయినాయంట. ఇక నీళ్ళు పడితే నీళ్ళు తాగాల. ఇది కొంచెం తేడా ఉన్నాయి, ఏ చెత్త వస్తుంది ఇలా. అమ్మయ్యా, ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ చిన్హాయ్ కేవ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు వీళ్ళు ఈ కేవ్స్ ఎప్పుడైతే కనిపెట్టారో ఇక్కడ ఈ ట్రైబల్స్ ఉండేవాళ్ళనమాట ఈ ఏరియాలో. ఆ ట్రైబల్స్ యొక్క ప్రతి ట్రైబల్ గ్రూప్ రాజు ఉంటాడు కదా, ఆ రాజు పేరు చిన్హాయ్ అనమాట. అందుకని ఈ ఊరికి అండ్ ఈ కేవ్స్కి కూడా అదే పేరు వచ్చింది, చిన్హాయ్ కేవ్స్ అని. సో ఇది ఈ మెట్లు చూశారు కదా, ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే ఈ బర్రె బూట్లు వేసుకొని కింద దిగడం. ఈ మామూలు వెయిట్ ఉండదు, ఎంట్రన్స్ టు స్లీపింగ్ పూల్ కేవ్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏంటంటే పూల్ ఉంటుంది అండ్ అంతే కేవ్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది వాటర్, అది స్పెషాలిటీ అన్నమాట. ఇక్కడ కింద చూడండి ఒక చిన్న గుట్ట లాంటి దోవీరు చూసారు కదా. ఓరి నాయన ఈడనా కనిపిస్తుందా లోపల పోయినాక? నేను ఫ్లాష్ ఆన్ చేయాల్సి వస్తుందా? ఓరి నాయన చూసుకొని పోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే నాకు షూ చాలా ఘోరంగా ఉన్నాయి నడవడానికి. బాబా అబ్బా, ఏమన్నా ఉందా వ్యూ అసలుకి? సూపర్ సూపర్. జస్ట్ కొంచెం దూరమే దీని అమ్మాయి, దీని కింద గబ్బిలాలు ఉన్నాయి, మొత్తం గబ్బిలాల కంపు కొడుతుంది ఇక్కడ. ఇగోండి కేవ్ లోపల మొత్తం గబ్బిలాల శబ్దం అయితే ఎక్కువ వస్తుంది. ఓహో మెట్లు ఇగో ఇచ్చాయి నుంచి పెట్టారు దిగడానికి. బా ఒకటే దరిద్రమైన కంపు లోపల, జాగ్రత్త లేకుంటే మాత్రం ఇక్కడ మూతి పనులు రాలుతాయి మెట్లు. అంటే అందరికీ కాదు నాకు. ఏంది ఇది చూసారు మొత్తం అంతా గబ్బిలాల పెండ. ఏ ఏం పనిలేదని మీకు తిని ఊరికనే బాత్రూమ్ పోతా కూర్చురా. ఇదండి తినంకమ్మా, ఇటు నుంచి ఉందా దారి పోవడానికి? ఊరి దేవుడు ఈ గుట్టలలో పడ్డాను అనుకోండి నన్ను కూడా ఓ సుభాష్ అనుకుంటూ పిలవాలి. తినమ్మా జారుతుంది ఇడ తినమ్మా, నా షూ మామూలుగా జారట్లే. అందులోటి ఈ కెమెరా పట్టుకొని తినమ్మా. వావ్ వచ్చేసినాం, పోయేటప్పుడు ఆ పెండలో నుంచి పోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓకే సో ఫైనల్లీ ఒక అడ్వెంచర్ తర్వాత అయితే మనం ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ చూసారు కదా ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఇట్లా బ్లూ కలర్లోనే ఉంటుంది. అండ్ ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఉందా ఎప్పుడు 22 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉంటుంది. 22 డిగ్రీ సెల్సియస్కి ఎక్కువ పోతూ తక్కువ రాదు. అండ్ ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ లెవెల్ ఉందా
ఎప్పుడు అంతే ఉంటుందంట, పైకి పోదు కిందికి రాదు. అది మెయిన్ ఈ చిన్హాయ్ కేవ్స్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఇది ఇప్పటి వరకు దగ్గర పోయి చూపిస్తాను నేను మీకు, 80 to 90 meters మధ్యలోనే డైవర్స్ ఉంటారు కదా ప్రొఫెషనల్ డైవర్స్, 90 meters లోపలికి వేరంట. అందులో 90 meters అంటే మామూలు ముచ్చట కాదు, వీళ్ళు ఎప్పుడు అప్పట్లో టెస్ట్ చేసినప్పుడు. బట్ మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా డైవర్స్ అయితే పోయిర్రంట, ఈడ వీళ్ళు ఏం కనిపెట్టినప్పుడు వాళ్ళైతే ఇంకా 130-140 కన్నా కూడా ఇంకెక్కువ పోయిర్రంట. కానీ ఇంకా లోపలికి పోతూనే ఉందంట. అసలు దీని లోతు ఎంత అనేది ఇప్పటి వరకు ఏది 2024లో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా కనిపెట్టలేకపోతుర్రంట. అంటే ఎంత లోతు ఉందో అది ఊహించుకోండి. ఇదైతే ఒక మిస్టరీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇందాక నాకు కలిసింది కదా ఆయన, ఆయన ఈ లోపల మొత్తం చూస్తే అంత ఈ గబ్బిలాల గబ్బే ఉంది లోపల. చూసిరు కదా అసలు ఆ వాటర్ చూసారు ఎంత బ్లూ కలర్లో ఉన్నాయో, భలే ఉంది కదా, సూపర్ అంటే సూపర్ ఉంది ప్లేస్ అయితే మాత్రం. సో ఇప్పుడైతే మనం ఇంకా కిందికి వెళ్దాం. మెయిన్ ఆ వాటర్ ఉంది కదా ఆ వాటర్ దగ్గరికి. ఈ గవర్నమెంట్ వాళ్ళు అయితే మాత్రం దీన్ని ఎప్పుడబ్బా 1830లోనే ఇప్పుడు కనుక్కున్నారు అనుకుంటా దీన్ని. దానికన్నా ముందే ట్రైబల్స్కి తెలుసు ఈ షూ వేసుకొని రావాలంటే. ఇప్పుడు దిగేటప్పుడు ఇట్లుంది, కానీ ఎక్కేటప్పుడు అయితే మాత్రం నాకు పగిలిపోతుంది, నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది సార్. బా దగ్గరకు వస్తుంటే ఇంకా 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 బ్యూటిఫుల్గా ఉంది. పోండి, ఈ కేవ్కి ఉన్న ట్రెడిషనల్ నేమ్ వచ్చేసి చిరరో జివా. కొంచెం వెరైటీగా ఉంది కదా, ఇది ఆఫ్రికన్ నేమ్, ఇక్కడ ట్రైబల్స్లో అది నేమ్, అది అది అనమాట దీనికి ట్రెడిషనల్ నేమ్, పాత నేమ్ అది. ఇంకా నేను చెప్పిన తర్వాత వీళ్ళ నాయకుడు ఒక ఆయన ట్రైబల్స్ ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు మీదే ఇంకా దీనికి ఆ పేరు పెట్టేశారు అనమాట, చిన్హాయ్ కేవ్స్ అని. ఎంత బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి, ఇదైతే నిజంగా ఒక మిస్టరీ. నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి ఒక బ్లూ కలర్ వాటర్ దాని మధ్యలో కేవ్ మధ్యలో ఇట్లా. దేవుడ్ సూపర్. ఇక్కడ నుంచి చూస్తుంటే అడుగు కూడా క్లియర్గా అనిపిస్తుంది కదండి, కింద చూసిరా అంటే. ఇక్కడ ఎంత లోతు ఏం లేకపోవచ్చు, ఆ ఏరియాలో ఉంటుంది లోతు ఇవాళ ఈ ఏరియాలో. నేను చెప్పిన కదా దీని లోపల చేపలు తిరుగుతున్నాయి, చూసిరా కండి, ఇవ్వండి కనిపించిందా చేపలు ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చేపలు. ఇంకోటి ఏదో అస్థి పంజరం, ఎంత క్లీన్గా ఉన్నాయి నీళ్ళు. అసలు ఈ పైన ఈ దుమ్ము ఎంత వీసేస్తే ఇంకా క్లీన్గా ఉంటుందేమో. అటు సైడ్కి మరి ఆ త్వరలో ఇంకా ఉందా లేదా తెలియదు, ఘోరంగా ఉంది పండి. ఇదైతే మాత్రం అసలుకి ఇక్కడ చూసారు కదా ఈ రాళ్ళు ఈ షేప్లు అంతా ఎట్లున్నాయో, చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. మంజుమిల్ బాయ్ సినిమా గుర్తొస్తుందా, ఆ కేవ్ ఇంకా డేంజర్ ఉంది అది. ఇదన్నా కొంచెం పైన ఇక ఊపిరాడుతుంది. నామ్క్యా వేరే అని చెప్పేసి ఒక నాయకుడి పేరు, మరి అది లేకుంటే అది ఒక తెగ పేరో తెలియదు. అక్కడ బోర్డు మీద అయితే జస్ట్ ఆ నామ్క్యా వరే అని చెప్పేసి రాసింది పేరు. వాళ్ళంటే చాలామంది ట్రైబల్స్ని చంపి ఇందులో తోసేసి చంపిరంట. నిజంగా ఇదైతే చూడడం కొంచెం భయంకరంగానే ఉంది. ఇప్పుడంటే ఈ మెట్లు కట్టిరు కాబట్టి కొంచెం మంచిగా ఉంది. నేను మీకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు మీద దీనికి సంబంధించిన మొత్తం ఫోటో అన్న తీసి పెడతా చూడండి, దాని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అమ్మా ఈ మెట్లు మొత్తం ఇప్పుడు టూరిస్టుల కోసం కట్టినట్టు, $10 అంటే మాత్రం దీనికి కొంచెం ఎక్కువే పైసలు. ఇవ్వండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట, బోర్డు ఉంటుంది ఒకటి అని చెప్పిన కదా. ఇవ్వండి ఇదే ఇంకా రోజు ఇంకా మన ఇంకొక డెస్టినేషన్ కరోయికి అయితే రీచ్ అయిపోతున్నాం. తినమ్మా ఈ మెట్లకి దిగేసరికి అయితే పచ్చి పులుసు గారిపోయింది పోండి. అమ్మా ఈ బబూన్ గారు అయితే రోడ్డు పక్కన మొత్తం ఏ దొరికినా తింటారు. ఇప్పుడు ఈ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోతే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. సో టైం అయితే ఇప్పుడు 1:30 అయింది కాబట్టి ఇప్పుడు పోయినా మనం చేసేది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. మొత్తం అంతా ఆఫ్ రోడ్ రోడ్డు ఉంటుందా లేదంటే ఇట్లా రోడ్డు ఉంటుందో తెలియదు, ఇంకెట్లున్నా పోవాలి. బాబాయ్ ఎవరో బండి వేసుకొని పోతున్నాడు, ఇక్కడ చిన్నది చైనీస్ బండి. ఇక్కడ ఎక్కువ చైనీస్ బండ్లు యూజ్ చేస్తున్నారు ఈ ఏరియాలో. ఇంకొక ఆఫ్ రోడింగ్ రోడ్డు అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇది చూడడానికి అంతా ఇట్లా ఉంది కానీ మొత్తం అంతా ఇసుక రోడ్డు ఇది. ఏం కనిపిస్తుంది నాకు, మన వెళ్ళే ఊరికి పెద్ద రోడ్డే ఉంది కానీ పెద్ద రోడ్లోంచి పోతే మజా రాదు కదా.
ఆఫ్ రోడింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. మేము కార్లో చేసినా కానీ బైక్లో చేయలే, అందుకని ఈ రోడ్ అన్నమాట. ఇక్కడ ఏమైనా ఏది ఉండదు, ఎందుకంటే ఈ ఏరియాలో ఎలిఫెంట్స్ కూడా తిరుగుతాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మొత్తం నేషనల్ పార్క్లే చూపించిన కదా, ఎక్కడో ఆఫ్రికాలో. ఇగో చూడండి ఇది ఎట్లాంటి రోడ్లలో పోతున్నామో. అయ్యయ్యో ఈడనైనా కూడా లిటరల్లీ ఎవ్వరంటే ఎవరు లేరు హెల్ప్ చేయడానికి కూడా. అసలు రోడ్డు ఉందా లేదా ఇటు డౌట్ వస్తుంది. ఇది యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించట్లేదు ఈ రోడ్డు, అసలు ఇక్కడ రూట్ ఉన్నట్టే చూపించట్లేదు. ఏంటి ఇది, ఈడన్న ఉందా? ఎక్కడ గడ్డి ఇది? దేశం కానీ దేశంలో, ఖండం కానీ ఖండంలో. ఎటొస్తున్నాం సార్? హో తప్పిపోయినాం. అయిపోయింది, ఇడేం లేదు రోడ్డు. ఇదేదో ల్యాండ్ ఏదైతే ఉన్నాయి అచ్చులు. ఓ షిట్, ఇటుక ఇటుక బట్టి తినమ్మా. గాలి చిరు గాలి నేను గోకిందెవరమ్మా. ఇది ఏదన్నా ఊరుందా ఇటు సైడ్? ఉంటే ఏదన్నా ట్రైబల్ విలేజెస్ ఉంటే ఉంటాయి చిన్న చిన్నవి. ఇది ఉంది ఇక్కడ, కానీ డెడ్ ఎండ్ ఉంటుంది ఇది. డెడ్ ఎండ్ డెండ్ డెన్. ఇడేం లేదు, ఇక్కడ ఎవరో మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఎవరో ఇప్పించోళ్ళు ఇటు పోతారు చెట్లల్లో అని. ఎక్కడ చూసినా డెడ్ ఎండ్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడ అక్కడ ఇవ్వండి, ఇట్లా దారి అయితే వస్తుంది. చూడండి రోడ్డు మధ్యలో షెట్టు. ఇక్కడ పొలాలు ఉన్నాయి చూడండి పక్కన. రోడ్డు తప్పితేమా? తప్పినాం అనుకుంటా. ఏమైంది, అటు పోవాలా? సో ఇటు నుంచి అయితే మనం వెళ్ళాల్సిన రోడ్డుకి ఇంకొంచెం ఉందన్నమాట. ఆ ఊరికి వెళ్ళిపోతే అయిపోతుంది ఈరోజు డెస్టినేషన్కి. అమ్మ ఎంత దుమ్ము పట్టిందో నాకు నోట్లో. కొన్ని మౌత్ సోర్స్ అంటారు చూశారు కదా, వేడి కురుపులు అవి అయినాయి. అంత వేడికి ఏం తిన్నాను అసలుకి. నాన్ వెజ్ కూడా మానేసిన లాస్ట్ ఒక 15 డేస్ నుంచి. ఓన్లీ ఎగ్గు తింటాను అంతే తప్ప ఇంకేం తినట్లే. ఇదేంది ఇక్కడ ఏం లేదు రోడ్డు. ఇంకో ఇటుక బడ్డీలు చేస్తారు కదా వాళ్ళ ఇంటికి వచ్చిన వాడు కుక్కన కొడుకులు. అరాకండ్రా, ఆఫ్రికా కుక్కలు పుట్టి పీకినాయి అంటే ఏం లేవు ఇంకా. తప్పు రోడ్లో వచ్చినామే. ఇటు ఇటు ఏదో రోడ్డు ఉండాలి, కానీ రోడ్డు కనిపిస్తలే. ఇది కాదు రోడ్డు కాదు, ఇది కాలువ. కాలువ ఇది కాలువ, రోడ్డు కాదు. మేమైతే మెయిన్ రోడ్ నుంచి చాలా దూరం వచ్చేసినాం, ఒక 15 కిలోమీటర్లని వచ్చింటాం ఇప్పుడు. వేరే దారి లేదే, ఇంకొక ఆల్టర్నేట్ దారి ఎత్తుకోవాలి గిన్నెల నుంచి బయటపడడానికి. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా డైవర్షన్లు అటు ఇటు అని కట్టుకొట్టుకుంటూ వచ్చినాం. పొలం పొలం ఇది పొలం, ఇటు నుంచి చూపిస్తుందంట మ్యాప్స్లో. అది కాదు, అది కాలువ లాగుంది కదా. అది అసలుకి రోడ్డులా లేదు కదా, కాలువ లాగుంది. అది కాలువ లాంటి ఒక రోడ్డు ఉంది చూసారు కదా, ఆ కాలువ లాంటి రోడ్లో 5 కిలోమీటర్స్ పోతే వస్తుందని చూపిస్తుంది. చూద్దాం అది వస్తుందో రాదు. ఆడ రోడ్డు అయితే లేదు, కాలువ కాలువ ఉంటుంది చూసి కదా. వర్షాకాలంలో మొత్తం వాటర్ అన్నీ పోతుంది కదా, అట్టుంది. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. మేము యూజ్ చేసేది ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కాదు, వేరే మ్యాప్స్ అన్నమాట.
అంటే మా దగ్గర మొత్తం ఒక 6-7 రకాల మ్యాప్స్ ఉన్నాయి. అన్ని మ్యాప్స్ కొని పెట్టుకున్నాం ఆఫ్రికా ఈ రైడ్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ లో చాలా రూట్స్ చూపించదు, అసలు ఈ రూట్లు ఉన్నట్టు కూడా గూగుల్ మ్యాప్స్ లో కనిపించట్లేదు. ఇటు సైడ్ ఉన్నట్టు చూపిస్తుందంట. ఏమో నాకైతే డౌటే, అసలు ఆడింది రోడ్డు అంటే రోడ్డే లేదు. మనం వేయాలి ఇప్పుడు రోడ్డు ఒకటి. ఎక్కడ 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 ఉంది తారక? రోడ్ లేదు అసలు. ఇటు అక్కడ కొంచెం లైట్గా గడ్డి పెరగనట్టుంది, మ్యాప్స్లో చూపిస్తుంది కానీ ఇందులో అయితే చూపించట్లేదు. ఇంకా ఈ తెల్లని గడ్డినిగా ఈ గడ్డిలోంచి అయినా వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా చూద్దాం ఒకళ్ళు పోతే వద్దాం. లేదా వచ్చాయి. అయ్యో ఆడ ఇసుక ఉంది అంటుంది. ఇదంతా కాలువ, ఇది ఇసుక పోతే మొత్తం దిగబడుతుంది చూసారు కదా. అట్లా ఎవరు పిలుస్తున్నాడు మనిషి. ఇంకో ఆయన పిలుస్తుండు, మనిషి ఉన్నాడు అక్కడ మనిషి. ఇదేంది బండి స్టార్ట్ కట్టలేను, అది బండి దప్పించుకుందా. ఏం కదలేండి, ఇదేంది పెద్ద మనిషి ఇన్నే మనల్ని పిలిచింది. ఇందాక కుక్కలు అరిచినాయి కదా ఇల్లు ఇది. ఓకే అమ్మాయి హైట్ నుంచి రోడ్డు ఉందంట, ఇటు పోయి రైట్ సైడ్ తిరగండి అంటుండు. నాకు తెలిసి మ్యాప్స్లో చూపించిన రోడ్డు ఇదే అనుకుంటా. అరే రోడ్డు ఎక్కడైందిరా, మమ్మల్ని ఇట్ట బలి చేసినావు. రోడ్డు ఉండేది ఒకప్పుడు అని చెప్పు, మా తాతల నాటి కాలంలో ఇక్కడ రోడ్డు ఆడింది. మొత్తం అన్నీ ఉన్నాయి, ఈ తెల్ల తెల్లటి గడ్డి ఉందిగా, దీన్ని బట్టే వీళ్ళు పైన మంచిగా అల్లుకుంటున్నారు హౌసెస్ అన్ని. రైట్ 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 చెరీ రైట్, ఇటు పోయి ఇటు తిరగమన్నాడు. ఇటు 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 కదా ఊరు తినంకమ్మ. బండి ఏంది ఆఫ్ అయిపోతుంది ఊరికే. ఊరు దేవుడు ఇంటే అనుకుంటా. నేను గూగుల్ మ్యాప్స్తో చూద్దామన్నా నా ఫోన్లో మ్యాప్సే పనిచేయట్లేదు. ఇలా నుంచి బయటపడ్డాం అంటే మనం ఒక 1/2 అవర్లో ఇంకా రూమ్ దగ్గర ఉంటాం. ఓ ఇట్లా ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ రోడ్లో. రోడ్లో కాదు సారీ, ఈ ఏమన్నా దీని దారియా, దారి కూడా అన్నాం. ఇంకొకటి వచ్చిందా ఇది ఇటుకబట్టి. నేనేం తప్ప ఇందాక ఒక ఇటుకబట్టి చూసినా మళ్ళీ ఆడికి వచ్చినా ఏందని అనుకున్నా, కానీ ఇది వేరేదిలేండి. ఇంకా కూడా మనమైతే మెయిన్ రోడ్కి రాలేదు, ఇంకొంచెం సేపు అయితే వస్తాం నాకు తెలిసి.
మరి దారుణమైన రోడ్డు నుంచి కనీసం ఒక మట్టి రోడ్డు అన్న వచ్చింది లేదు, ఇదన్నా సంతోషమే. నాకు తెలిసి ఈ పొలాల కాడికి అన్నిటికీ పోయే రోడ్డు అనుకుంటా ఇది. మరి దగ్గరికి వెళ్తే పోయే దుమ్మంతా నా నోట్లకే పోతుంది. కనిచేటబ్బా మళ్ళీ ఆమె ఎవరో నడుచుకుంటూ పోతుంది, నాకు తెలిసి ఇదే అయింది. దేవుడు ఏ టమాటాలు అవన్నీ, వీళ్ళైతే టమాటాలు ఘోరంగా పండిస్తారు అసలుకి. 20-30 దేశాలు తినొచ్చు వీళ్ళు పండించే టమాటాలతో అండి, అన్ని టమాటాలు. ఓ అక్కడెక్కడ ఒక చిన్న లేక్ ఉంది, భలే ఉంది. అంతే కరెక్ట్ రూట్లో పోతున్నాము పోట్లేదా. ఒక చిన్న బుడ్డి వాటర్ క్రాసింగ్ వచ్చింది. మొత్తం 30-40 వంకలు పోతుంది రోడ్డు. ఎంత కొత్త టైర్ లేపించినా కూడా రాళ్ళు వచ్చినాయి అనుకోండి, స్కిడ్ పడుతూనే ఉంది. ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇదే రోడ్లో ఇంతమంది పిల్లలు కనిపించారు. ఏం చేస్తారు ఈ పిల్లలు, స్కూలా? మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చినాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. ఇక్కడ స్కూల్ పిల్లలే వీళ్ళంతా. వీళ్ళకి చాలా వెరైటీ ఉంటుంది. ఏ తంతున్నో పిల్ల, అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ. వీళ్ళందరికీ వెరైటీ ఉంటుంది, ఎందుకంటే ఇంత మంచి బైకులు వీళ్ళు ఎప్పుడు ఇక్కడ చూడరు. ఈవెన్ నాకే హరారీలో ఒక్కటో రెండో కనిపించినాయి అంతే సూపర్ బైక్లు. ఇవి అయిపోయింది అవ్వండి, మెయిన్ రోడ్కి వచ్చేసినాం. ఇంకా అక్కడ కనిపిస్తుందా మెయిన్ రోడ్డు? అమ్మా 30-40 కిలోమీటర్ల టాస్క్. నేను స్లోగా వెళ్తా, నాకు ఈ దుమ్ము వీల్చి వీల్చి నా పని అయిపోతుంది. ఓకే ఇంకా బ్యాక్ టు మెయిన్ రోడ్ కూడా వచ్చేసినాం. ఇంకొక 20 కిలోమీటర్స్ పోతే మన డెస్టినేషన్ దగ్గర ఉంటాం. సో ఇంకా మనమైతే ఫైనల్లీ మన హోటల్ దగ్గరికి కూడా చేరుకున్నాం. ఓకే లాడ్జ్ హోటల్ అయితే అని చూస్తున్నా, హోటలే ఇగోండి. ఎందుకంటే ఇక్కడ కొన్నిటికి లాడ్జ్, కొన్నిటికి హోటల్, కొన్నిటికి రిసార్ట్, అన్నీ ఎన్ని ఉన్నాయన్నమాట పేర్లు. ఏదైనా ఒకటే బెడ్ ఫ్యాన్ అవన్నీ లోపల అయ్యే ఉంటే ఇంకేం ఉండదండి. సో ఇది చూసారు కదా, రెండు బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. మన రూమ్ వచ్చేసి అది కాదు, దానికి ఆపోజిట్లో ఉన్నది, అట్ లాస్ట్లో దానికి ఆపోజిట్లో ఉన్నది. ఈ రెండు రూమ్లకు మధ్యలో సంద్ ఉంది, పైన మంచి హాట్ వాటర్ కూడా ఉన్నాయి. అమ్మాయి ఈ రోజుకి ఫ్రెష్ అప్ అయ్యి ఓపిక లేదు, రేపు మళ్ళీ మార్నింగ్ లేచి స్నానం చేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఐ హోప్ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇక్కడ ఈ హోటల్ మొత్తం ఎక్కడ చూసినా కూడా అద్దాలు అద్దాలు అద్దాలే ఉన్నాయి. మొత్తం హోటల్ మొత్తం అద్దాలతోనే కట్టినట్టున్నారు వీళ్ళు. ఇక్కడ బైక్స్ అయితే మాత్రం చాలా సేఫ్. సాయంత్రం అయితే వాళ్ళు గేట్ వేస్తారంట. సో ఎక్కడి నుంచి అయినా వచ్చి దొబ్బుకోవడానికి అయితే ఏం ఆప్షన్ లేదు, ఎందుకంటే నైట్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కాబట్టి ఫుల్ సేఫ్ అన్నమాట. అంటే చెప్పాలంటే ఇప్పుడు ఇందులో అయితే కీస్ దీనికి ఒట్టిపోయినా కూడా ఏం కాదు, ఎవరు తీసుకోరు, అంత అంత సేఫ్ ఉంటుంది. ఇక్కడ చూడండి గులాబీ, ఏంది ఇది వెరైటీ ఉంది. ఆకులు అయితే అదే గులాబీ షెట్టేనా, ఆకులు అయితే మాత్రం అయ్యే గులాబీ ఆకులే. కానీ ఇది ఏంది మరి, ఇక్కడ ఉంది షేప్ చూడండి కరెక్ట్గా.